నిపుణుల గుండె చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు. శ్రీ మధ్యలమ్మదేవి అమ్మవారి సింహ వాహనం ప్రాణ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం కేంద్రంలోని పద్మశాలి సంఘం ఒలిగొండ వారు ఈరోజు దేవతా ప్రతిష్టాపకులు శ్రీ రుద్ర పాండురంగ శాస్త్రి వారి బృందం వారిచే ఈరోజు మధ్యలమ్మ దేవి అమ్మవారి సింహవాహనం బలిపీఠం ప్రాణ ప్రతిష్టాపన చేయించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఐటీ పాముల రవీందర్ మాట్లాడుతూ, రేపు డప్పు చప్పులతో కళా బృందాల నాట్యాలతో మహిళా కోలాటాలతో అమ్మవారికి 18వ తారీఖున గురువారం ఉదయం 8 గంటలకు అమ్మవారికి బోనాల సమర్పణ అత్యంత వైభవంగా జరపబడుతోంది. దీనిని భక్తులు గమనించవలసిందిగా కోరుతూ వారు తెలియజేశారు. జై మధ్యలమ్మ తల్లి, జై మార్కండేయ, జై పద్మశాలి. ఇక్కడికి వచ్చేసిన పద్మశాలి కుల బాంధవులకు, అమ్మలకు, అక్కలకు, నా తోటి చెల్లెలకు, ఇక్కడ విచ్చేసిన పత్రిక విలేకరులకు, మరియు మా మధ్యలమ్మ తల్లిని ప్రతిష్టాపన చేసి మాకు 3 రోజులు వస్తుంది యజ్ఞాలలో పాల్గొన చేసి మా పాపాలను పారదోలిన మా పాండురంగం పంతులు గారికి, అదేవిధంగా ఆ పంతుల టీం గారికి, మరియు ఇక్కడ విచ్చేసి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు ప్రేరణ హృదయపూర్వక నమస్కారాలు. ఎన్నో రోజులు వస్తుంది మా వెలుగొండలో పద్మశాలి కుల బాంధవులకు మధ్యలమ్మ దేవాలయం లేదు అనే ఒక కొరత ఉండేది. అది ఈరోజు మీ అందరి ద్వారా, మీ అందరి సహకారంతో ఈరోజు నెరవేరింది. మన వెలుగొండలో పద్మశాలి ఇంటింట శాంతులు మరియు ధన కనక ఆరోగ్యాలు ప్రతి ఇంట్లో వెలసిల్లాలని పంతులు గారు యజ్ఞ ప్రతిష్టాపన చేయడమే కాకుండా విగ్రహ ప్రతిష్టాపన చేశారు మంత్రంతో. తన యొక్క 3 రోజుల సంది ఆయన యొక్క శక్తియుక్తులు లేకుండా ధర్మబద్ధంగా ఎంతో ఇప్పుడు మా పరిచయం చెప్పుకొని ఆశీర్వచనం చేసి ఇంకో గడ కావడం మా ఇంటికి వెళ్ళిపోతున్నాం. అందుకోసం మా ప్రేమగా పరిచయం చేసుకుంటున్నాము. గత 15-20 రోజుల క్రితము మా భూధాన్ పోచంపేరి గ్రామానికి ఇక్కడ కమిటీ వాళ్ళు సత్యనారాయణ గారు, శ్రీనివాస్ గారు, బాలసింహ గారు పేరు చాలా మంది, సుమారు 10-15 మంది ఇక్కడికి పోచంపేరి మార్కండేశ్వర స్వామి దేవాలయానికి అంతకంటే ముందు స్వామి గారు మా మలిగొండ గ్రామంలో మధ్యలమ్మ గుడి ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది, మీరు రావడానికి వీలు పడుతుందా, మీతో కలిసి మాట్లాడుతున్నందుకు మేము వస్తాము అని మాకు బడుగు సత్యనారాయణ గారు మొదటగా ఫోన్ చేశారు. తర్వాత నాకు బాసరలో అఖిల భారత మహాసభలు ఉన్నాయి, అక్కడ 1 రోజుల పాటు మహాసభలు పూర్తయిన తర్వాత వచ్చిన తర్వాత మీ అందరు రావడం జరిగింది, అడగడం జరిగింది. అడిగిన వెంటనే నా 27 సంవత్సరాల పురోహిత ప్రస్థానంలో ఒలిగొండ పట్టణంలో పురోహితం తప్ప దాదాపు యాదాద్రి భువనగిరి తెలంగాణ ప్రాంతంలో 33 జిల్లా దాదాపు పూర్తయింది. కేవలం యాదాద్రి జిల్లాలో ఈ ప్రాంతంలో నా చెప్తా ఉన్నారు. అమ్మవారిని ఎప్పుడు కోరుకున్న కొలిచిన వారికి కొంగు బంగారమై మీ అందరి కోరికలు తీరుస్తుంది. గతంలో నేను 27 సంవత్సరాల కాలంలో నేర్చుకున్న అనుభవాన్ని చెప్తా ఉన్నాను మీకు. నేను పరమాత్మను ఎలా పట్టుకోవాలంటే అన్ని పూర్తయిన తర్వాత చివరిలో ఆపదకాలను పట్టుకోవడం కాదు, మనకి ఏమాత్రము కొద్దిగా కష్టం వచ్చినా బాధ వచ్చినా మొదలు నివేదన చేసుకోవాల్సింది 2 కళ్ళలోనికి, 2 చేతుల్లోనికి, 2 కాళ్ళలోనికి కాదు. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాప్త సభూమిం విశ్వలో వృత్వా అత్యతిష్ట దశాంగులం. అంతరా వ్యాపించినటువంటి పరమాత్మ విష్ణు స్వరూపుడు, శివస్వరూపము, దైవస్వరూపమైనటువంటి ఏముందో అలాంటి అనంతమైనటువంటి పరమాత్మను వేడుకొని నివేదించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగానే మీరు ఈ మధ్యలమ్మ దేవికి మీకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా హృదయపూర్వకంగా నివేదించండి. ఆ విధంగా మీ యొక్క కోరికలన్నీ కూడా ధర్మబద్ధమైన కోరిక అమ్మవారు తీరుస్తుంది. మేము ఇక్కడ ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఏ ఒక్కరి కూడా తక్కువ చేయకుండా అమ్మవారికి కావలసినటువంటి ప్రయత్నపూర్వకంగా షోడశ కళను నింపి
అమ్మవారి కళాన్యాసాన్ని చేసి మీకు అప్పచెప్పి నా యొక్క విద్యుత్ ధర్మాన్ని ఆచార్య ధర్మాన్ని పూర్తి చేసి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి సహకరించినటువంటి కమిటీ సభ్యులకు, పద్మశాలి కులబాంధవులకు, నా సోదరి సోదరులకు, నా తోటి పురోహితులకు, నాతో పాటు కలిపి పనిచేసినటువంటి పరిచారులకు, బాధ్య వాళ్లకు, భజంత్రి వాళ్లకు, పందిరి వాళ్లకు, ఈ మీడియా పత్రిక ప్రింట్ ప్రెస్ వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభివందనం తెలియజేసుకుంటున్నాం. భవిష్యత్ కాలంలో మన ఊరిలో ఒక పెద్ద మార్కండే గురించి చూడాలని నాకు ఆకాంక్ష ఉంది. ఆ సమయంలో ఎప్పుడు కానీ ఈ విషయంలో నా సహకారం, నేను డబ్బు కోసం కట్నం కోసం ఆశపడలేదు, దయచేసి గుర్తు పెట్టుకోండి. కార్యక్రమం చేయగానే మన పద్మశాలి కుల బాంధవులు పిలిచినటువంటి ఆతిథ్యంగా అతిథి సత్కారంగానే భావించాలని మేము అందరికి మరొకసారి తెలియజేస్తా ఉన్నాము. ఈ కార్యక్రమం నా ద్వారా కల్పించడానికి అవకాశం కల్పించినటువంటి ఇక్కడ పద్మశాలి కుల బాంధవులకు, కమిటీ వాళ్లకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ స్వస్తి. ఓం నమ శివాయ. శంభో మహాదేవ, శంభో మహాదేవ, శంభో మహాదేవ గంగాధర, శంభో మహాదేవ, శంభో మహాదేవ, శంభో మహాదేవ గంగాధర. మృత్యుంజయ పాయి, మృత్యుంజయ పాయి, మృత్యుంజయ పాయి, మృత్యుంజయ, మృత్యుంజయ పాయి, మృత్యుంజయ పాయి, మృత్యుంజయ పాయి, మృత్యుంజయ. శంభో మహాదేవ, శంభో మహాదేవ, శంభో మహాదేవ గంగాధర, శంభో మహాదేవ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, రామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, రామ జయ రామ జయ జయ రామ, జయ రామ, రామ జయ రామ జయ జయ రామ, రామ జయ రామ జయ జయ